హలో వెల్కమ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఈ వీడియోలో మనం హెడ్ క్వార్టర్ సదరణ్ కమాండ్ నుండి విడుదలైన గ్రూప్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం వీటికి సంబంధించిన వివరాలు ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ కూడా చెక్ చేయొచ్చు ఇది వెబ్సైట్ లింక్ మీకు డైరెక్ట్గా లో ఇస్తాను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఒక్కొక్క లింక్ మీద క్లిక్ చేసి మీకు ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇది ఆల్రెడీ ఎయిటీన్త్ సెప్టెంబర్ పద్దెనిమిది సెప్టెంబర్ నుండి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది మీకు ఎనిమిది అక్టోబర్ లోపు అయితే ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏజ్ విషయానికి వస్తే జనరల్ అండ్రిజర్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఓబీసీ పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఏజ్ అనేది మీకు ఎయిత్ అక్టోబర్ అయితే ఎగ్జాక్ట్ గా క్యాల్క్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో మనకి పోస్టులు చూసుకున్నట్లయితే రకరకాల పోస్టులు ఉన్నాయి ఇది మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేయొచ్చు ఓకే వీటికి సంబంధించి మనకి ఏవేం జాబ్స్ ఉన్నాయంటే ఎంటీఎస్ మెసెంజర్ జాబ్స్ అయితే ఉన్నాయి ఇందులో పదమూడు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ తొమ్మిది ఎస్టి ఒకటి ఎస్సి ఒకటి ఓపీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి సంబంధించి ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు అదనంగా మనకి ఎస్ఎస్టీకి ఐదు ఓబీసీకి మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది పదో తరగతి పాస్ అయిన ఎవరైనా సరే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏజ్ సరిపోతే ఈ కేటగిరీలో ఉద్యోగాలు ఉంటే అప్లై చేయొచ్చు ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మనకి డిజైరబుల్ అనేది ఉన్నది ఉన్నా లేకపోయినా పర్లేదు బట్ ఎసెన్షియల్ అనేది ఇంపార్టెంట్ డిజైరబుల్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఇది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు టెన్త్ పాస్ అయితే అప్లై చేసుకునేది సరిపోతుంది ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయొచ్చు అలాగే ఎంటీఎస్ డాక్టర్ వచ్చేసరికి అండ ఒకటి ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉన్నాయి దీనికి కూడా కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అలాగే కుక్ ఉద్యోగాలకైతే మీకు కుకింగ్ అనేది వచ్చి టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి మస్ట్ హావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ ఇండియన్ కుకింగ్ లో నాలెడ్జ్ ఉండి ప్రొఫిషన్సీ ఉంటే అన్ లో రెండు పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీ వల్లనే అప్లై చేయొచ్చు అలాగే మీకు వాషర్మన్ కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు అండ రెండు ఉన్నాయి మజూదార్ వచ్చేసరికి అండ రెండు ఓబీసీ ఒకటి ఉన్నాయి సో దీనికి కూడా కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అలాగే ఎంటీఎస్ గార్డ్నర్ అన్ రిజర్వ్ ఒక పోస్ట్ ఉంది దీనికి కూడా కేవలం టెన్త్ క్లాస్ పాస్ తో అప్లై చేయొచ్చు అన్నిటికీ కూడా ఏజ్ ఇందాక చెప్పుకోవడం కదా సేమ్ ఏజ్ అయితే ఉంది అన్ రిజర్వ్ లో పోస్ట్ ఉంటే కనుక మీకు అన్ రిజర్వ్ ఏజ్ సరిపోతే కనుక మీరు ఏ కేటగిరీ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా అన్ రిజర్వ్ అయితే పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే జనరల్ ఏజ్ సరిపోతే మీరు అప్లై చేయొచ్చు ఓకే బట్ మీ కేటగిరీలో పోస్ట్లు మీరు అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ కేటగిరీలో పోస్ట్ ఉండాలి అప్పుడే మీకు ఏజ్ లిమిట్ అనేది అయితే వర్తిస్తుంది దీని అయితే గమనించండి సో ఈ పోస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పూణే ముంబై దేవలాలి అహ్మదాబాద్ నగర్ ఈ నాలుగు నగరాల్లో అయితే మీకు పోస్టింగ్ అనేది అయితే ఉంటుంది ఓకే మీకు ఏది సరిపోతుందా లేదా అని చెప్పి డౌట్ ఉంటే కనుక ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా ఇక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ యొక్క కేటగిరీ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే నన్న అని చెప్పి సబ్మిట్ చేస్తే మీరు ఎలిజిబుల్ అవుతారో లేదా అని చెప్పి ఇక్కడ మెసేజ్ అయితే పాపప్ డిస్ప్లే అవుతుంది దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పి ఓకే అలాగే అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకుని వన్ బై వన్ స్టెప్ అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇక్కడ కి రిలేటెడ్ గా ఇచ్చారు దీన్ని కాంటాక్ట్ చేసి మీరు అయితే తెలుసుకోవచ్చు పోస్టింగ్ లాంగ్ అయినా పర్లేదు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడిసినా పర్లేదు నేనైతే ట్రై చేస్తాను గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఇటువంటి వాటిని అయితే మిస్ అవ్వకుండా అయితే ట్రై చేయండి ఓకే సో మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసి అడ్వర్టైజ్మెంట్ మీద అలాగే చెక్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసి ఎలిజిబిలిటీ అలాగే ఇక్కడ ఏ వివరాలు కావాలన్నా మీరు దాని మీద క్లిక్ చేసి అయితే తెలుసుకోవచ్చు ఎయిత్ అక్టోబర్ అనేది చివరి తేదీ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఓకే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్లిక్ ఇయర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ పేజ్ అయితే వస్తుంది విధంగా రిజిస్టర్ అయిన తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది కదా ఆ డీటెయిల్స్ లో లాగినాయి మిగతా ప్రాసెస్ అయితే ఫినిష్ చేయాల్సి అయితే ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేయండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా షేర్ చేయండి కేవలం టెన్త్ క్లాస్ అర్హత కాబట్టి మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఎట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళన్నా అప్లై చేసుకుంటారు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్ ప్రిపరేషన్ వీడియోస్ మిస్ కాకుండా అంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ